కరోనా మహమ్మారి వల్ల ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వలన ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వృద్ధులను గుర్తించిన సంతమాగలూరు మండలం ఏల్చూరు దర్గా సెంటర్ ముస్లిం యువకులు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా చందాలు వేసుకుని సుమారు 150 మంది వృద్ధులకు కూరగాయల ఫలాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రఫీ జాని ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. మన ఏల్చూరు గ్రామంలో చాలామంది వృద్ధులు అలాగే రోజువారీ కూలీలు పోయి పనిచేసుకునే వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇది గమనించిన ఏల్చూరు గ్రామం దర్గా సెంటర్ ముస్లిం సోదరులందరూ తలా ఒక చెయ్యేసి దాదాపు 150 కుటుంబాలకు ఈ యొక్క కూరగాయలు అలాగే పండ్లు పంపిణీ చేస్తున్నారు. ఈ యొక్క సాయం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ ఎవరు బయటికి రావద్దు, అలాగే ఎవరన్నా యువత ఉంటే ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఆర్థికంగా వెనుకబడినటువంటి వృద్ధులకు ఈరోజు మా ముస్లిం యువత ఆధ్వర్యంలో మరి కూరగాయల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి ముస్లిం యువకులందరూ చందాలు పనిచేసి పాపం లేనటువంటి కరోనా బాధితుల సందర్భంగా ప్రతి ఒక్కరికి దాదాపు 50 మందికి ఈ పొట్లాలు అనేటువంటి పంపిణీ చేయడం